తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన వారిని స్మరించుకోవడమే వారికి అందించే ఘన నివాళి అని వారి స్ఫూర్తిగా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని వేములవాడ శాసనసభ్యులు చదమనే రమేష్ బాబు పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరుల సంస్మరణ కార్యక్రమాన్ని గురువారం రోజున వేములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు కాగా కార్యక్రమంలో పాల్గొన్న వేములవాడ శాసనసభ్యులు చదమనే రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర సాధనకు పునాదులు వేసి అమరవీరుల త్యాగాల ఫలితంగానే ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వారందరికీ నివాళులు అర్పించడం ప్రతి ఒక్కరికి బాధ్యత అని పేర్కొన్నారు వారి త్యాగాల ఫలితంగానే ప్రస్తుతం మనం అనుభవిస్తున్న తెలంగాణ రాష్ట్రమని ప్రొఫెసర్ జయశంకర్ తో పాటు అనేక మంది ఉద్యమ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పోరాట పడిమతో రాష్ట్రాన్ని సాధించుకున్నారని వేములవాడలో కూడా ప్రతి పౌరుడు సకల జనుల సమ్మెతో పాటు వంటవార్పు తదితర కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా అమరవీరులను స్మరించుకుంటూ 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ నవదేతపు మాధవి సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి కమిషనర్ అన్వేష్ తో పాటు బిఆర్ఎస్ పట్టణశాఖ అధ్యక్షులు పుల్కం రాజు గోస్కుల్రాయి మల్లారా దేవయ్య కౌన్సిలర్లు మారుల కుమార్ జడల లక్ష్మి జోగి శంకర్ సిరిగి రామచంద్రం యాసిన శ్రీనివాసరావు నరాల శేఖర్ ఇప్పకుల అజయ్ బింగి మహేష్ గోలి మహేష్ తో పాటు కోఆప్షన్ సభ్యులు బాబు నేతలు కోలాసు నరేందర్ తదితరులు ఉన్నారు